సార్ నమస్తే. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా వాడిబేటిగా జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి జగన్ గారు 175కి 175 టార్గెట్ అని చెప్పేసి ఇప్పటికీ కూడా అంటున్నారు. అటు సైడ్ ఏమో 175 కాదు, నీకు 30 సీట్స్ కూడా రావని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో ఈ రెండిట్లలో చూసుకుంటుంటే ఇప్పుడు జగన్ గారిది కాన్ఫిడెన్స్ అవుతుందా, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు కూడా ఏదైతే చెప్తున్నారో దాన్నే చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. మేనిఫెస్టోలో లేని వాటిని కూడా నెరవేర్చిన, ప్రపంచవ్యాప్తంగా లేకపోతే మన ఇండియా వైడ్గా చూసినట్లయితే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని అనేకమైన కార్యక్రమాలు పేద ప్రజల పక్షాన చేస్తూ వస్తున్నాడు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓరవలేక, వాటిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్రలు పొందుతున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 100% ఏదైతే ఫిగర్ చెప్పాడో ఆ ఫిగర్కి డెఫినెట్గా రీచ్ అవ్వడానికి కోసమే కసరత్తులు జరుగుతూ ఉంటున్నాయి. ఎక్కడైతే మరి సర్వేలు చేస్తూ ఎక్కడైతే ప్రజలకు మేలు కలగట్లేదో ఆ ప్రాంతాల్లో ఈ విధమైన పథకాలన్నీ కూడా వెళుతూ ప్రజలకి అందరికీ సమానమైన మేలు జరిగేటట్టుగా మరి సర్వేలు కానీ మరి వాళ్ళ టీం కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆ బృందాలు మరి సమన్వయం చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న పరిస్థితులు ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ ఓరలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు మోసగాడు 420 అని ప్రజలు తెలుసు. వాడు మోసగాడు కనుకనే రాష్ట్ర ప్రజలు కట్టగట్టి మూలం పెట్టారు, కోలుకోలేని జీవ సమాధిని చేశారు చంద్రబాబు నాయుడిని. ఈరోజున చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆ మాయమాటల ద్వారా ప్రజల్లోకి వచ్చి 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టో ఒకసారి బయట తీసి ఎన్ని పథకాలు అమలు చేశాడో, ప్రజలకు ఏమేమి చేశాడన్న విషయాలను బయట తీయమని చెప్పండి. ఆ రోజున నేను చూశాను క్రిస్టియన్ విభాగంలో వచ్చేసరికి ఈ మేనిఫెస్టోలో నేను చదివాను. చదివినప్పుడు ఆ మేనిఫెస్టోలో కనపడుతుంది ప్రత్యేకమైన స్థలాలు ఏర్పాటు చేస్తాం, క్రైస్తవులకి సమాధులతోటికి స్థలాలు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేస్తాం, కమ్యూనిటీ హాల్ ప్రతి జిల్లాకు ఒక కమిటీ హాల్ కట్టిస్తామని చెప్పి మాట్లాడి తన మేనిఫెస్టోలో పెట్టాడు. ఏమైపోయిందండి, చూపించమానండి. ప్రతి జిల్లాకు ఒక కమ్యూనిటీ హాల్ని పెడతామని చెప్పి క్రైస్తవులు చెప్పాడు. ఇలా ఆయన మాయమాటలు కానీ మోసం చేసే మాటలు కానీ ఎన్నో ఉన్నాయి. ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆయన నమ్మట్లేదు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్కి సినీ స్టార్ అవ్వచ్చు కానీ రాజకీయ స్టార్ కాదు. రాజకీయ స్టార్ ఒకే ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది ప్రజలు చూస్తున్నారు, రాజకీయం వేరు సినిమాలు వేరండి. సినిమాలు చూస్తారు, రాజకీయ నాయక సినిమా యాక్టర్ వస్తున్నారంటే జనాలు ఎగబడి జనాలు వెళతా ఉంటారు. ఇది రాజకీయం, రాజకీయ స్టారు, రాజకీయ హీరో ఒకే ఒకరు, అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు అన్నట్టు జగన్ గారు రాజకీయ స్టార్ అయినప్పుడు, సో వైసీపీ పరిపాలన నిజంగా ఈ 5 ఇయర్స్ బాగుంటే ఉండే ఎమ్మెల్యేని మార్చాల్సిన అవసరం ఏంది? ఒకవేళ వాళ్ళు మారుస్తారంటే వాళ్ళు గెలవరనే ఉద్దేశంతోనే మారుస్తారు, అంటే అక్కడ వాళ్ళు అక్కడ బాగు చేయలేదని కదా అర్థం అని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యేలు మార్చటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఒకే రకంగా ఉండరు. కొంతమంది పిల్లలు తండ్రి మాట వింటారు, కొంతమంది తల్లిదండ్రులు మాట వింటారు, కొంతమంది తల్లిదండ్రులు మాట వినరు, బుజ్జగించుతారు, నచ్చ చెప్తారు. మార్చడం అంటే ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని మారుస్తున్నాడు. ఆ ప్రాంతంలో వారికి ఏదైనా లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి పాలన ఇవ్వాలని మారుస్తుంది. దానివల్ల తప్పేముంది, దానివల్ల నష్టమేముంది? అంటే నీ కొడుకు ఎక్కడి నుండి పోటీ చేశాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుండి పోటీ చేశాడు, ఇతను ఎక్కడా చంద్రగిరి ఎక్కడ పోటీ చేశాడు, కుప్పం పోటీ చేస్తాడు, ఈ కొడుకు ఎక్కడ ఉండాడు ఉండాల్సినాడు, ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడోడు, ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ నుండి వచ్చాడు, అసలు ఈ పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ ఓటేశాడు, ఇవన్నీ చూసుకుంటా పోతా ఉంటుంటే బురద జల్లే కార్యక్రమే. కానీ ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజలకు మంచి చేయడానికే ఉన్న ఏదైతే
ఎత్తుపాలాలు ఉన్నాయో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరిచేస్తూ ప్రజల దగ్గరికి మంచి పాలన తీసుకువెళ్ళాలని. ఈ రోజున కరోనా వలన రాష్ట్రం అతలాకుతలమైపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు. పక్క రాష్ట్రాలు చూసుకుంటా ఉంటుంటే కరోనా వ్యాక్సిన్ మన రాష్ట్రంలో వ్యాక్సిన్ కానీ మందులు కానీ అన్నీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రాలు అయితే ఆ వ్యాక్సిన్కి ఆ టెస్టులు చేసుకోవడానికి 5,000 రూపాయలు డెఫినెట్గా కట్టాల్సి వచ్చేది. కానీ మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా కరోనా సమయంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూసిన పరిస్థితులు ఏర్పడినాయి. అటువంటి నాయకత్వాన్ని అటువంటి మంచి పాలనని ప్రజలు వదులుకోవాలని కోరుకుంటలేదండి ఈ రోజున. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడిని అభిమన్యుని కాదు పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారు సెటరికల్గా అర్జునుడు సొంత చెల్లెలకి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చోడు, ఉన్న పార్టీ వాళ్ళతోనే తిట్టించుకునేంత దుర్మార్గుడు కాదు అర్జునుడు అని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇక్కడ ఇప్పుడు శర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆమెను ఆడిస్తున్న ఆమెను కీలుబొమ్మలాగా ఆడిస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. చెల్లెల్ని అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టించి ఎదవగా రాజకీయాలు చేస్తున్నది వీళ్ళు కాదా? ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కాదా? వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి చేస్తున్న వ్యవహారం ఇది. ఈ మాటలు మాట్లాడే ముందు వారికి సిగ్గుండాలి. సిగ్గు శరం లేకుండా ఈ రోజున ఏం చేస్తున్నారు? షర్మిలతో రాజకీయాన్ని ఆడిస్తూ ఉంటున్నారు. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఆడపిల్ల మీద ట్రోలింగ్ చేయటం అనేది మంచిది కాదని చెప్పి రాహుల్ గాంధీ కూడా ఒక ట్విట్టర్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్న నీచ బుద్ధి వారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అదేది లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి మీద ఏదో చేయాలో అలా చేయండి ఇలా చేయండి అనేవి మాట్లాడరు. పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని ఆదరించడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి కార్యకర్తలు అభిమానులు ఉన్నారు. వారు ఏమాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రస్తావన లేదు. అది ఎవరైనా సరే పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవడు ఏదన్నా సరే వాడికి ఎదురుగా దాడి చేయడానికి కూడా మేము మాటలతో కానీ లేకపోతే కనుక వ్యాఖ్యలతో కానీ మేము ఇచ్చే కౌంటర్లతో కానీ దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది సార్, ఇప్పుడు స్కీమ్స్తోనే ఒకటే ఇప్పుడు బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోయి స్కీమ్స్తో డెవలప్ అయితే సరిపోద్దా, అసలైన అభివృద్ధి అవసరం లేదా, ఫ్యాక్టరీలు అవసరం లేదా, పిల్లలకు జాబులు అవసరం లేదా, జాబ్ క్యాలెండర్లు అవసరం లేదా అని చెప్పేసి అందరూ అంటున్నారు. మీరేమంటారు దీనికి? జాబ్ క్యాలెండర్ అవసరం లేదు, నువ్వు వచ్చావో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు, ఏమిచ్చావు నువ్వు చెప్పు అసలు? ఈ రోజున స్కూల్స్ విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి. పిల్లలు గతంలో వాళ్ళ స్కూల్స్ కానీ, వాళ్ళ ప్లే గ్రౌండ్స్ కానీ, వాళ్ళ యొక్క టాయిలెట్స్ కానీ, వాళ్ళ టీచింగ్ పద్ధతి కానీ ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకోవడానికి నువ్వు ఇష్టపడని వారంని చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక నీచమైన రాజకీయ బుద్ధి వాళ్ళది. చిన్నపిల్లలు ఈ రోజున విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. విద్యా వైద్యం అనేది బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున ఫ్యాక్టరీలు వస్తాయండి, ఈ రోజున ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి, అవన్నీ కనపట్లేదు వాళ్ళకి. అవన్నీ అభివృద్ధిగా పోర్టులు తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు, వాడ్రైవులు తీసుకొచ్చారు ఇక్కడికి. ఇవన్నీ వారికి అభివృద్ధిగా కనపట్లేదు వాళ్ళకి. ఏంటంటే ఎప్పుడు చూసినా సరే అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఎందుకంటే 10 సార్లు ఎవరో ఒక వ్యక్తి అంట మేకపిల్ల తీసుకెళ్తా ఉన్నాడు, ఆ మేకపిల్ల తీసుకెళ్తా ఉంటుంది ఏంటంటే పందిపిల్లని తీసుకెళ్తా ఉన్నారంట, ఇంకోటి కూడా పందిపిల్ల అన్నాడు, 4 ఓడు పంది, 5 ఓడు పంది, 6 ఓడు పంది. ఇది నిజంగానే మేకపిల్లని చేతిలో ఉన్నదాన్ని మేకపిల్లని పందిపిల్ల అనుకుని వదిలిపెట్టేశాడు. వీరు కూడా 10 సార్లు కనుక నిజాన్ని అబద్ధంగా మాట్లాడితే అబద్ధం అయిపోద్ది అనుకుని ప్రజల దగ్గరికి వస్తున్నారు. కానీ వారి శుద్ధ దండగా వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు.